అలంకరణలో అతి గొప్పదైన అలంకరణ ఏంటంటే లోబడటం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పక్షులలో అందమైన పక్షి ఏది అంటే నెమలి అంటారు. అలానే పువ్వులలో అందమైన పువ్వు ఏంటంటే గులాబీ అంటారు. అలానే గుణములో అందమైన గుణం ఏదంటే విధేయత. ఈ విధేయత అనే గుణం చాలా అందమైనది. మీరు విధేయులుగా ఉంటే ఎంత అందంగా కనబడతారు, మీరు లోబడితే ఎంత అందంగా కనబడతారు. ఒక భార్యగా మీ భర్తకు లోబడండి, పిల్లలుగా తల్లిదండ్రులకు లోబడండి, ఏమండి ఒక విశ్వాసులుగా కాపరికి లోబడండి, మీరు మీ పైన అధికారులకు మీరు లోబడండి, ఎంత అందంగా కనబడతారో మీరు. అంటే లోబడటంలో ఇంత అందం ఉందా, విధేయత చూపించడంలో ఇంత గొప్పతనం ఉందా? అదేనండి దేవుడికి ఇష్టమైన అలంకరణ, అదేనండి దేవుడి దృష్టికి విలువగలిగిన అలంకరణ. లోబడక తిరగబడితే ఏమండి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి మాట వినని భార్య విషయంలో ఏ భర్త అండి ఆనందంగా ఉంటాడు? మాట వినని ఏ భార్య అండి భర్తకు నచ్చుతుంది చెప్పండి? లేదు. అదే మాట వినే భార్య, లోబడే భార్య, విధేయురాలైన భార్య అతి దొరకటం అదృష్టం అనుకుంటాడు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దొరికిందా? అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది.